గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కేశవరావు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, మహమూద్ అలీ గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో ఉన్నటువంటి మిత్రులు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునేటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గూడాల నుండి, లంబాడి తండాల నుండి, మారుమూల పల్లెలు ప్రాంతాల నుంచి, నలు చెలగరుల నుంచి తరలివచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా వందనం, శుభాభివందనం. ఈ సభను చూస్తూ ఉంటే 1919 సంవత్సరాల నాటి జ్ఞాపకాల దొంతరలు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. 2000 సంవత్సరం ఆనాటి ముఖ్యమంత్రి ఎడా పెడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు ఛార్జీలు పెంచితే దిక్కుచోతని పరిస్థితులలో తెలంగాణ రైతాంగం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఏమి చేయాలనో తోచని పరిస్థితి. ఆ రోజున ముఖ్యమంత్రి గారిని ఒక తెలంగాణ బిడ్డగా, నేను ఒక బహిరంగ లేఖ ద్వారా కోరడం జరిగింది. అసలే ఇబ్బందులలో బాధపడుతున్న తెలంగాణ రైతులకు మీరు పెంచిన ఈ కరెంటు ఛార్జీలు ఉరితాడు లాంటివి, ప్రతిపాదనలు మీరు వాపసు తీసుకోండి, లేకపోతే తెలంగాణ రైతులు బతకలేరు, మీరు మొండిగా అదే పద్ధతిలో ముందుకు పోతే సమైక్య రాష్ట్రంలో మా కష్టాలు తీరవని, ఖచ్చితంగా మా రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం నేను ఉద్యమాన్ని ప్రారంభిస్తా అని చెప్పడం జరిగింది. తెలంగాణ అంటే అలసైపోయింది అప్పటికీ, వలస పాలకుల యొక్క ప్రయోగశాలగా మారింది ఆనాటికి. ఆ ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలు, ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం, లాఠీ ఛార్జీలు చేస్తాం, కాల్చి పారేస్తామనే అహంకారంతో ఉన్నారు ఆనాటి సమైక్య పాలకులు. ఎందుకంటే ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని శాసించేది వాళ్ళు, కేంద్రం వాళ్ళ చేతుల్లో, రాష్ట్రం వాళ్ళ చేతుల్లో 20 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పి విర్రవీగేంత అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. నా మాటలు ఖాతరు చేయలేదు. చాలామందికి 2001 ఏప్రిల్ 27 తెలుసు, కానీ ఉద్యమం ఎగిరింది ఆ కరెంటు ఛార్జీల పెంపుతో, నేను రాసిన బహిరంగ లేఖతోనే ఉద్యమానికి బీజం పడింది అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 9-10 నెలల పాటు విపరీతమైన మేధో మదనం, ఏం చేయగలం, ఏం చేయలేం, మన అసహాయ స్థితి ఇంతేనా, గుడ్లలో నీళ్లు గుడ్లలో కుక్కుకోవాల్సిందేనా, ప్రత్యామ్నాయం లేదా, నేను మార్గం ఉందా లేదా, ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. అనేక మందిని, వేలాది మందిని నేనే స్వయంగా సంప్రదించాను. కొన్ని వేల మందితో 6-7 నెలల పాటు విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, అంటే మేధో మదనం. లాభం లేదు, గత్యంతరం లేదు, తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందే అనే నిర్ణయానికి, స్థిరమైన నిర్ణయానికి వచ్చినాం. మార్గం ఏమిటి? కారు చీకటి,
నా వెంట పిడికెడ మంది వ్యక్తులు గుండె దిటవు చేసుకొని భగవంతుని మనసులో స్మరించుకొని ధర్మం గనక ఉంటే, న్యాయం గనక ఉంటే తప్పకుండా తెలంగాణ సమాజం విజయాన్ని సాధిస్తుందని, హింస లేనటువంటి కొనసాగగలిగేటటువంటి ప్రశాంతమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించి రాజకీయ పందాలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట మనం పట్టినాం. ఆ ఉద్యమంలో మీరందరూ కూడా పాత్రదారులే. ఎన్నో త్యాగాలు, ఎన్నో రాజీనామాలు, ఎన్నో ఉప ఎన్నికలు, ఢిల్లీ యాత్రలు, పక్షి తిరిగినట్టు నేను మొత్తం తెలంగాణ తిరగడం, ప్రభంజనంలాగా జనం ఎక్కడికి పోయినా జేజేలు పలకడం, యువత, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా భాగస్వాములు కావడం ఒక ఉప్పుని సృష్టించినాం. మొదట్లో వాగ్దానం చేసినటువంటి ఢిల్లీ పెద్దలు అహంకారంతో ఏం చేయగలరులేని మళ్ళీ ఉద్యమాన్ని కాలరాసేటువంటి కుట్రలు చేసినారు. చాలా ప్రయత్నాలు చేసినారు. గులాబీ జెండా ఇంక అయిపోయింది దీని పని అని ప్రచారాలు మొదలుపెట్టినారు. మీ అందరికీ గుర్తున్నది ఆనాడు మన తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడు అధికార పార్టీ పెద్దలు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, మనల్ని అవమానం చేసినారు, అవహేళన చేసినారు. ఎక్కడైతుందో ఆ తెలంగాణ అని మాట్లాడినారు, కానీ మనం ఏనాడు కూడా ధైర్యం చెడలేదు. ఈరోజు కరీంనగర్ ఎంపీగా ఉన్న మిత్రుడు వినోద్ కుమార్ గారు, వారు లేరు కానీ దేశం చిన్నమల్లయ్య గారు అని చెప్పి హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు, వారి ఇంట్లో కూర్చున్నాం, మాట్లాడుతూ ఉన్నాం, రాత్రి 3 అవుతా ఉంది. వినోద్ గారు నన్ను అమాయకంగా అడిగినాడు, సార్ ఏమవుతుంది ఈ పోరాటం ఎక్కడ దాకా పోతుంది? చెప్పిన వినోద్ గారు, ఈ ఉద్యమం ఏమవుతుంది అనేది మనకుండేటువంటి కన్విక్షన్ మీద, సిన్సియారిటీ మీద, మన మొండి పట్టుదల మీద, మన ధైర్యం మీద ఆధారపడుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కనుక దీన్ని కొనసాగించగలిగితే మొత్తం సమాజం ఒకనాటికి ఒక దిక్కే నిలబడి బరిగీసి పెట్టుదా నా తెలంగాణ అక్కడ అని చెప్పి దేశాన్ని అడుగుతుంది. ఆ రోజు దాకా మనం పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరి దీవెనలతో, 50 మంది ప్రజానీకం యొక్క మద్దతుతో 2021 27 ఏప్రిల్ నాడు జలదృశ్యంలో పిడికెడు మందితో నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను. ప్రాణం పోయినా సరే ఎట్టి పరిస్థితులలో మడమ తిప్పను, ఉద్యమ బాట వీడను, ఎత్తిన జెండా దించను, ఒకవేళ దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఆనాడు తెలంగాణ సమాజానికి నేను చెప్పడం జరిగింది. నా మాటను విశ్వసించినటువంటి తెలంగాణ ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా అన్ని సందర్భాలలో కలిసి వచ్చి కదిలి వచ్చి అద్భుతాలు చేసినారు. ఢిల్లీలో కొద్ది కాలం నేను కేంద్ర మంత్రివర్గంలో ఉండే టైంలో అనేక పార్టీలను, 36 పార్టీలను ఒకటికి 10 సార్లు 20 సార్లు బర్ధన్ గారు ఉండేవారు. సిపిఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చనిపోయినారు, ఇప్పుడు లేరు. అజయ్ భవన్ అని ఆ సిపిఐ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటే ఒక కమ్యూనిస్టు పార్టీని ఒప్పగించడానికి, ఒప్పించడానికి 38 సార్లు నేను ఆయన దగ్గర పోవడం జరిగింది. నువ్వేమైనా పిచ్చోనివా అని అడిగింది ఆయన, నన్ను పిచ్చోనినా, నేను తెలంగాణ పిచ్చోని, నీ దయా అని చెప్పిన. మిస్టర్ రావు నౌ యూ డోంట్ రిలెంట్, ఓకే ఐ విల్ సపోర్ట్ యూ అన్నాడు. ఇంటికి వచ్చే రోజు పండగ చేసుకున్నాం. జయశంకర్ సార్ మన మధ్య లేడు. జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు, ఆనంద్ నాతో ఉన్న మిత్రులందరూ కూడా ఆ పెద్ద పండగ జరుపుకున్నాం. ఈ విధంగా అనేక శ్రమ ప్రయాసపడి ఒక్కొక్క పార్టీని ఒప్పించి 36 పార్టీల మద్దతు కూడగట్టి అనేక పోరాటాలు చేసి 14 సంవత్సరాల పరిశ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. వచ్చిన వెంటనే ఎన్నికలకు పోవాలి, ఒక విచిత్రమైన పరిస్థితి.
ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ఎవరికి తెలియదు. పార్టీ మిత్రులందరూ కూడా ఇంత చేసి ఈయన కాసి నక్కల పాలు చేయవద్దు, రాష్ట్రాన్ని ఇతరులకు అప్పగించవద్దు, ఖచ్చితంగా ప్రజలను నమ్ముకొని మనమే ఒంటరి పోరాటానికి పోదామని సలహా ఇచ్చినారు. 2014లో పోరాటం చేసి రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనం ఆ రోజు ఒంటరి పోరాటానికి వెళ్ళినాం. ప్రజలు మద్దతు ఇచ్చి దీవించి ఈ టీఆర్ఎస్ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష, వీళ్ళు తెగించి పోరాడిన వాళ్ళు లాలూచి పడరు అనేటువంటి ధ్యాసతో సంపూర్ణమైన మెజార్టీ సింగిల్గా పోరాటానికి వెళ్ళిన మనకిచ్చి దీవించి తెలంగాణను బాగు చేయమని చెప్పడం జరిగింది. ఆ తదనంతరం భయంకరమైన సమస్యలు, కొత్త రాష్ట్రం, కొత్త సంసారం, కొత్త కుండలో ఈగజొచ్చినట్టు. ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదు, బడ్జెట్ ఏందో అర్థం కాదు, డెఫిషియెంట్ ఉంటుందా సర్ప్లస్ ఉంటుందా తెలియదు, అధికారులు లేరు ఒక 6-7 నెలల వరకు, ఒక విపత్కరమైన పరిస్థితి. పరిస్థితులు చూస్తే అనేక జిల్లాల నుంచి, ముఖ్యంగా మహబూబ్నగర్ పాలమూరు జిల్లా నుంచి 15 లక్షల మంది వలసలు, బతుకు జరుగు పోయినటువంటి రైతాంగం, గూడు ఎగిరిన పక్షుల్లాగా ప్రజలు, కుల వృత్తులు మొత్తం ధ్వంసమైపోయినాయి. తెలంగాణ చెరువులన్నీ తాంబాలల మాదిరిగా తయారైపోయినాయి. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కరిగిపోయే వైర్లు, చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరికి స్పష్టత లేదు. అటువంటి విపత్కర సమయంలో మన ప్రస్థానాన్ని ప్రారంభించినాం. ఒకటి 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 అర్థం చేసుకుంటూ ముందుకు పోయినాం. పని ఎక్కడ ప్రారంభించానో గుండె లోతుల్లో నుంచి నిజాయితీగా ఆలోచించి ఏది అత్యవసరమో, ఏది ముందుకు కూడా అవసరమో ఆ పనులను మొట్టమొదటగా తీసుకున్నాం. నాకు బాగా గుర్తుంది, ఢిల్లీలో నేనుండేటువంటి ఆ రోడ్లో, ఆ ఇంట్లో ఒకరోజు జయశంకర్ గారు, నేను, స్వర్గీయ విద్యాసాగర్ రావు ఇంజనీర్ గారు, తెలంగాణ వస్తుంది గ్యారంటీగా భగవంతుడు దయా కలుస్తాడు, ఏం చేయాలి తెలంగాణ వస్తే మనం ఏం చేసుకోవాలి అని చర్చ చేస్తూ ఉన్నాం. ఆ చర్చలో రాత్రి అప్పటికే 1 గంట అయింది. విద్యాసాగర్ రావు గారు అన్నారు, ఇంకేం కూర్చుంటారు సార్ పడుకోండి, వచ్చినాక ఆలోచన చేస్తాం, తీ పండుకొని రాత్రి 1 గంట అయిందని అన్నా, నీకు అలసడు పోయి పండుకొని చెప్పినాం. ఆయన పోయి పండుకున్నాడు. జయశంకర్ గారు, నేను మేమిద్దరమే, నేను చెప్తా పోతున్నా సార్ రాస్తా పోతున్నాడు, అనేక విషయాలు రాసుకుంటూ వచ్చినాం. 2:30 విద్యాసాగర్ రావు గారికి మేలుక వచ్చి ఆయన మళ్ళీ వచ్చినారు. అరే మీరు ఇంకా పండలేదా? పండలేదు. ఆనాడు జయశంకర్ గారు, నేను, విద్యాసాగర్ రావు గురించి చేసిన ఆలోచనలో భూగర్భ జలాలు అడగంటున్నాయి, 600-700 ఫీట్లు పోతేగా నీళ్లు రావడం లేదు, చెరువులలో నీటి నిల్వ సామర్థ్యం పోయింది, తెలంగాణ వస్తే తక్షణం చేయాల్సిన పని చెరువులు బాగు చేయాలనేది. ఈరోజు మనం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ 2006-07 సంవత్సరంలో జయశంకర్ గారు తెలంగాణ అణువణువును తన శరీరం అణువులో నింపుకున్న వ్యక్తి, తెలంగాణ ఆత్మ లాంటి వ్యక్తి. ఆయన ఆలోచనలో నుంచి, ఆ రోజు మేము చేసిన మదనంలో నుంచి పుట్టిందే ఇవాళటి మిషన్ కాకతీయ. కొత్త ఆలోచన కాదు. వస్తే, రాష్ట్రం వస్తే ఏం చేయాలో, కరెంటు బాధలు పోవాలి భయంకరం. తెలంగాణ వచ్చే ముందున్న ముఖ్యమంత్రి ఓ కట్టెబట్టి చూపించింది టీవీలో, తెలంగాణ వస్తే సింహం చీకటవుతుంది, అంధకారం అయిపోతుంది, శాపాలు దీవెనలు. అటువంటి విపత్కర పరిస్థితులలో అద్భుతమైనటువంటి ప్లానింగ్ చేసి తెలంగాణకి బాధ శాశ్వతంగా పోవాలని చెప్పి, సింహం చీకట్లయితే తెలంగాణ అని చెప్పిన దిశ నుంచి, పురోగమించి మన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు అహోరాత్రాలు శ్రమించి ఈరోజు 24 గంటల కరెంటు వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా వెలిగే తెలంగాణ, ఇండియాలో, భారతదేశంలో
రైతాంగానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఏది ఏమైనా సరే ఇంకా రాబోయే రోజులలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి రెప్పపాటు కూడా కరెంటు పోనివ్వను ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండమైన పద్ధతిలో పవర్ సప్లై ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ యావత్ ప్రజానీకానికి నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు సమైక్య పాలకుల ఏలుబడిలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం ఇంత అంత కాదు. కూలిపోయిన కులవృత్తుల బాధ వర్ణనాతీతం. అనేకసార్లు ఎమోషన్ నేనే 2 గంటలకు ఏడ్చినాను. ఒకరోజు రాత్రి కరీంనగర్ జిల్లా పర్యటన చేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం వస్తూ ఉంటే సిరిసిల్ల పట్టణం గుండా వచ్చినాం. ఆ రోజు ఆడ జిల్లా కలెక్టర్గా ఉన్న వ్యక్తి చచ్చిపోకండి, ఆత్మహత్య చేసుకోకండి, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు అని గోడల మీద రాస్తే అది చూసి కుమిలి కుమిలిపోయి ఏడిచినాం. 70 ఏళ్ల స్వాతంత్రంలో మన ప్రజలకు పట్టిన గతి చావులు సమస్యలకు పరిష్కారం కాదు అని చెప్పి గోడల మీద చూడవలసినటువంటి ఒక దౌర్భాగ్యపూర్వకమైన స్థితి. చాలా బాధపడ్డాం. ఒకరోజు పోచంపల్లిలో, భూదాన్ పోచంపల్లిలో ఉండే చేనేత కార్మికులు వృత్తి కోల్పోయి బాధపడి అప్పుల పాలైపోయి ఒకటే రోజు 7 వ్యక్తులు విషం దాగి చచ్చిపోయారు. లబో దిమోమన్ మేము అక్కడికి వెళ్ళినాం. ఆనాడున్న ముఖ్యమంత్రిని అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్ గ్రే చేయమని చెప్పి 2 చేతులెత్తి నేను దండం పెట్టి అడిగినాను. ఇవ్వలే, నువ్వు ఇవ్వకపోతే మేము భిక్షాటన చేసి ఇస్తామని చెప్పినాం. వీధులలో జోరలు పట్టుకొని తిరిగి 3-4 లక్షలు జమ చేసి మళ్ళీ నేనే పోయి వాళ్ళకి ఇంటికో 50,000 రూపాయలు ఇచ్చారు, కాపాడుకున్నాం. సిరిసిల్లలో కూడా ఒకటే రోజు 11 మంది చనిపోతే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక 50 లక్షల రూపాయలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి ఒక ట్రస్ట్ పెట్టి ఆనాడు కాపాడుకొని ఆ సభలో నేను ఒక మాట చెప్పినాను. అన్నా నేతన్నల్లారా, చచ్చిపోకండి, తెలంగాణ వస్తాంది, వచ్చినాక బతకండి, రాష్ట్రం వస్తే మిమ్మల్ని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటామని నేను చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్నల ముఖంలో వెలుగు చూస్తూ ఉన్నాం. పేద ప్రజలకు ఇచ్చే బతుకమ్మ చీరలు కావచ్చు, రంజాన్ క్రిస్మస్ సందర్భంలో పేదలకు ఇచ్చేటువంటి చీరలు కావచ్చు, బట్టలు కావచ్చు, మన స్కూల్ విద్యార్థుల యూనిఫామ్లు కావచ్చు, మన చేనేత కార్మికులకే ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు నాటుకుంటా ఉన్నాం. ఈరోజు వాళ్ళు కనీసం ఒక 20,000 15-20,000 నెలకు ఆదాయం వచ్చినట్టు చేసుకున్నాం. చేసింది తక్కువ, ఇంకా జరగవలసి ఉంది, కొంచెం భద్రత వచ్చింది. ఆ విధంగా ఆనాడున్న సమైక్య పాలకులు చీఫ్ లిక్కర్ లాబీలకు తలవొగ్గి మన గీత కార్మికుల పుట్టగొట్టినారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 100 కళ్ళు దుకాణాలు మూసేయించినారు. ఎంత పోరాటం చేసినా కోర్టు జడ్జిమెంట్ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నేను ఆ రోజే చెప్పినాను, మీరు చిన్నబోకండి గీతనలారా, తెలంగాణ వచ్చిన తెల్లారే వాటి పునరుద్ధరిస్తామని చెప్పినాం. అదేవిధంగా పునరుద్ధరించుకున్నాం. ఈరోజు వారికి అనేక రాయితీలు పెంచినాం. చెట్ల మీద ఉండేటువంటి చెట్ల రకం ఏదైతే ఉంటుందో శాశ్వతంగా దాన్ని రద్దు కూడా చేసుకున్నాం. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు చేసినాం. వృత్తి పనులు బాగుపడాలి, కొత్త పద్ధతిలో కొత్త ఉంటారు. పారిశ్రామిక వృద్ధి మాత్రమే వృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే అని చెప్పి కంప్యూటర్ హార్డ్వేర్లే కాదు, గొర్రెలు పెంచడం కూడా పెద్ద వృత్తే, బర్రెలు పెంచడం కూడా పెద్ద వృత్తే. నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను, ఇప్పటి వరకు మంత్రి తలసాని శ్రీదేవ్ గారి, శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వంలో 70 లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేసినాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టినాయి, 1 కోటి గొర్రెలు యాడైనాయి. గొల్లకుర్మ సోదరులు తమ ప్రతిభతోని వాళ్ళు సంపాదించిన డబ్బు 1500 కోట్ల రూపాయల ఆదాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అనేక వాళ్ళను పాలు పితికి అమ్మేటువంటి రైతులకు లీటర్కు 4 రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇస్తా ఉన్నాం.
211,000 మంది పాడి రైతులకు ఈరోజు సబ్సిడీ మీద వాళ్ళకి పాడి గేదెలు సప్లై చేస్తా ఉన్నాం. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నేను చెప్తూ పోతే తెల్లారుతుంది. 465 కార్యక్రమాలు ఉన్నాయి, అద్భుతమైన కార్యక్రమాలు, అనేక విషయాలు తెచ్చినాం. ఒకరోజు నేను ఉద్యమంలో వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి మంత్రి చందులాల్ గారు, నేను, ఇతర మిత్రులు వెళ్లి వస్తా ఉంటే ఒక లంబాడి తండా కాలిపోయింది. ఎట్లాగ పోతా ఉన్నాం కదా, పరామర్శ చేద్దామని అక్కడ పోయినాం. ఒక వ్యక్తి ఒకటే ఏడుస్తా ఉన్నాడు, ఆయన పేరు కీమా నాయక్, భానుమతి కీమా నాయక్. ఏమైందా అని నేను అడిగితే, శ్రీరామనవమి తర్వాత పెళ్లి చేద్దామని 50,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా ఆయనతో ఇల్లు కాలిపోయింది, ఆ డబ్బులు కాలిపోయినాయి, నేను కూడా ఇక పెట్రోల్ పోసి కాలబెట్టుకుంటానని ఏడుస్తా ఉన్నాడు. హృదయ విదారకమైన దృశ్యం, మేము కూడా బాధపడ్డాం, కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నాం. అతన్ని నేనే కౌగిలించుకొని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి, నీ బిడ్డ పెళ్ళే కదా, నేను చేస్తా, నీకు 100,000 రూపాయలు ఇస్తా, నేను కూడా పెళ్లికి వస్తా అని చెప్పి ఆ రోజు ఆయనకు నేను 100,000 రూపాయలు పంపించి పెళ్లి కూడా నేను పోయి రావడం జరిగింది. ములుగు ప్రాంతంలో ఈ విషయం ప్రజలకు తెలుసు. నేను సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది దళిత అమ్మాయిలు, పేద అమ్మాయిల పెళ్లిళ్ళు చందాల వసూలు చేసి చేయించడం జరిగింది. అటువంటి పేదల ఆర్తి దుఃఖం, ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునేటువంటి ఆ బాధల నుంచి పుట్టిన ఆలోచననే ఇవాళ మనం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి. ఎక్కడి నుంచో రాలే, అప్పు తెచ్చుకోలే, తెలంగాణ సమాజంలో ఉన్న దుఃఖాన్ని మనం పంచుకోవాలని చెప్పి నిజాయితీగా ఒక రూపాయి లంచం లేకుండా ప్రజలకు ఆ సహాయం అందే విధంగా డబ్బులు, ఇంతకుముందు నేను చెప్పిన మీకు కొత్తగా రాష్ట్రం ఏర్పడితే బడ్జెట్ తెలియదు, సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నాం మొదటి నెలలోనే. అవన్నీ కూడా ఈరోజు అమలు చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా అనేక కార్యక్రమాలు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా అనేక అనేక విషయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా అమలు చేస్తూ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి 76 అంశాలను ప్రజలకు అవసరం మట్టి గుర్తించి మనం ఇలా అమలు చేస్తూ ఉన్నాం. ఈ కరపత్రాలన్నీ మీకు ఇచ్చినారు, మీ చేతులలో ఉన్నాయి, పత్రికా విలేకరులకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కమిట్మెంట్తో ఈ రాష్ట్రాన్ని సంక్షేమమే కాదు, సత్వర ఉపశమన చర్యలే కాదు, ఖచ్చితంగా కరెంటు బాగు చేసుకోవడమే కాదు, ఇంకా అనేకమైనటువంటి వృత్తి పని వాళ్లకు అనేక సహాయాలు చేయడమే కాదు, చాలా చాలా పనులు చేసినాం. నేను అవన్నీ లీస్టు చదవను, మీ సమయం పాడు చేయను, ఎందుకంటే ప్రతి పని, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ప్రతి పని మీ సొంత అనుభవంలో ఉన్నది. ఇలా కరెంటు వస్తే ప్రతి ఇంటికి 24 గంటలు వస్తూ ఉన్నది, ప్రతి రైతుకు వస్తూ ఉన్నది. నాయి బ్రాహ్మణ సోదరులు 40-50 ఏళ్ళు అడిగినారు, అయ్యా మేము గడ్డాలు తీసుకుంటాం, మా కమర్షియల్ బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు, చేయండి మహాప్రభు అని వేడుకున్నారు. కానీ ఆనాడు సమైక్య దొరలకు కనికరం రాలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు, వాళ్ళ క్షౌరశాలలకు సెలూన్స్కి ఇచ్చేటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ కమర్షియల్కి తీసేసి చాలా చీప్గా అగ్వగా వాళ్ళకి కరెంట్ సప్లై చేస్తూ ఉన్నాం. నేను మత్తుకొకటి చెప్పినాను, ఇటువంటి అనేక అనుభవాలు కేజీ టు పీజీలో భాగంగా ఇలా ప్రవేశపెట్టినటువంటి గురుకులాలు, అక్కడ చదువుకునేది మీ బిడ్డలే, మైనార్టీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు,
బీసీల గవత్తు అందరికీ కూడా మీ అందరి ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. చదువుకుంటున్న మీ పిల్లలే చాలా ఉత్తమమైనటువంటి మెరుగైనటువంటి విద్యను దానిలో కల్పించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో ఒక రెసిడెన్షియల్ స్కూలే కాదు, 12th వరకే కాదు, ఆ పై చదువులు కూడా ప్రభుత్వమే పూర్తిగా కేజీ టు పీజీ నినాదాన్ని అమలు చేసే వరకు దాన్ని ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా గిరిజన తండాలు, లంబాడి తండాలు, గోండు గూడాలు, అయా మహాప్రభో మేము గిరిజనులం, మాకు ఒక ప్రత్యేక జీవన విధానం ఉంది, ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, మా తండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజని అటు గోండులు అడిగినా, లంబాడీలు అడిగినా, కోయలు అడిగినా ఏ ప్రభుత్వం కూడా మన్నించలేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. తండాలు గూడాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత 3000 మంది గిరిజన సర్పంచులు వాళ్ళ తండాలను వాళ్ళే పరిపాలిస్తారు, ఏరుకుంటారని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. తక్షణ ఉపశమన చర్యలు, వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినామో తెలుసు, ఏమేమి జరిగిందో మీ అందరికి తెలుసు, ఎన్ని కార్యక్రమాలనే కూడా తెలుసు. ఇవి సరిపోవు, వీటితో పాటు తెలంగాణ శాశ్వతంగా బ్రహ్మాండంగా ధనిక రాష్ట్రంగా ఉండాలంటే ప్రజలకు శాశ్వత ప్రయోజనం కల్పించే స్కీములు కూడా చేసుకోవాలి. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, మాటలు చెప్పాడు కేసీఆర్, 1 కోటి ఎకరాలకు నీళ్లు వేస్తా అని చెప్పినా పనులు ప్రారంభమైనాయి, కొన్ని సగమైనాయి, కొన్ని 80% అయినాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఖమ్మం జిల్లాకు విరివిగా నీళ్ళిచ్చే సీతారామ ప్రాజెక్టు కావచ్చు, వరంగల్ జిల్లాకి అంకితమై ఉన్న సంవత్సరానికి 100 TMCలు తీసుకోగలిగేటువంటి దేవాదుల ప్రాజెక్టు, అందులో మిత్రులు కడియం గారు, వరంగల్ ఇతర నాయకులందరూ కలిసి పట్టుబట్టి మొన్ననే మల్కాపూర్ రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించినారు. వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాలలో హెలికాప్టర్తో కానీ ఇంకో రకం కానీ ఎక్కడికి పోయినా 1 కోటి ఎకరాలలో నీళ్లు చూపిస్తా, ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి అది వచ్చిందంటే తెలంగాణ రైతాంగం బాగుపడాలి, బతకలేక ఉన్నారు, మీదికి ఉన్నాయి, మీదికి చూసినందుకు ఆయా పటేల్ అంటారు, భుజం మీద తువ్వాలేసుకొని తిరుగుతారు, కానీ అప్పులేంటే లేడు తెలంగాణలో. అందుకోసం ప్రవేశపెట్టిందే రైతు బంధు కార్యక్రమం, వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలి, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, అదేవిధంగా ప్రాజెక్టుల నీళ్లు రావాలి. 4-5 సంవత్సరాలు నీళ్లు వచ్చి 2 పంటలు 3 పంటలు బండి పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇస్తే, 5-6 ఏండ్లు ఇస్తే 2-3-4 లక్షల రైతులు అప్పులు చెల్లించి వాళ్ళ జేబుల్లో ఒక 2 లక్షలు ఉండే విధంగా తయారవుతారు. మీ అందరికీ తెలుసు భూముల విషయంలో రైతులు అనుభవించే బాధలు. 80 సంవత్సరాల నుంచి ఒకటి ముట్టుకోలే, ధైర్యం చేసి మొత్తం భూ రికార్డులు ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా మీకు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. వాటి ఆధారంగా రైతు బంధు కార్యక్రమానికి చెక్కులు మీకు ఇవ్వడం జరిగింది. 5.5 వేల కోట్ల రూపాయలు నగదు డబ్బులు రైతులకు నేను పంపించినాను. మీరెక్కడ దరఖాస్తు పెట్టుకోలే, దండం పెట్టలే, పైరేవి కార్ల చుట్టూ తిరగలే, ఎవరికేకైనా లంచం ఇయ్యలే, మీ ఊరికే మీ ఎమ్మెల్యే మీ జిల్లా మంత్రి వచ్చి మీ చేతులలో చెక్కులు పెట్టినారు. ఆ విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. 2వ పంట డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి, 2 నవంబర్ నెలలో మళ్ళీ మీ అందరికీ ఆ డబ్బులు వస్తాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం రైతు బంధు కార్యక్రమం కొనసాగుతుంది, తెలంగాణ రైతాంగం ధనవంతులయ్యేదాకా ఆ కార్యక్రమాన్ని పట్టుదలతో కొనసాగించడం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. 1 గుంట భూమి ఉన్న రైతైనా, 10 ఎకరాల రైతుకైనా ఆర్థికంగా బాగలేరు కాబట్టి దురదృష్టవశాత్తు రైతు చనిపోతే విపరీతంగా బాధ కలుగుతుంది. రైతు కుటుంబం బజారు మీద పడద్దు, కొంచెం కాస్ట్లీ అయినా డబ్బు ఖర్చైనా దాన్ని భరించి రైతులకు బీమా చేయించే రైతు బీమా పథకం బ్రహ్మాండంగా క్లిక్ అవుతా ఉన్నది. ఇప్పటికే 365 మంది రైతులకు, నిన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు మంత్రి గారు, 365 మంది రైతులకు
5 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10 రోజులు కాదు, 10 రోజుల టైం పెట్టినాం, 4 రోజులు 5 రోజుల్లోనే చెక్కుపోయి ఆటోమేటిక్, వాళ్ళు ఇక్కడ పైడవి చేయకుండా తిరగకుండా 10 రూపాయలు ఏమైనా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి, ఆ కుటుంబాలను ఆదుకుంటా ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం, రుణమాఫీ చేసుకున్నాం, ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం, కరెంటు బాధలు తీసేసుకున్నాం, వాటితో పాటు ఇంకా కొన్ని మంచి పనులు చేసుకున్నాం. చాలా గర్వంగా ధైర్యంగానే మనవి చేస్తా ఉన్నాం. ఈ మాట చెప్పానంటే కలేజ ఉండాలి, సాహసం కావాలి. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలే వచ్చే ఎలక్షన్లలోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగా ఎలక్షన్లో రాను అని చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పారు, సాధ్యమయ్యే పని కాదు. ఇండియాలో ఇదివరకు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే, కానీ కేసీఆర్ చెప్పినాడు. నేను ఈరోజు గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, నేను వచ్చే ముందు సభకు వచ్చే అర్ధగంట ముందు ఆ ఇంజనీరింగ్ చీఫ్తో మాట్లాడితే ఈరోజు సాయంత్రానికి 22,000 గ్రామాలకు శుద్ధి చేయబడిన నీళ్ళు అంతా ఉన్నాయి, ఇంకో 1,300 గ్రామాలు మిగిలి ఉన్నాయి, వాటికి రాబోయే 7-8 రోజులలో వాటికి కూడా నీళ్లు చేరుతా ఉన్నాయి. ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం 46% కంప్లీట్ అయింది. నేను చెప్పిన పద్ధతులలో నవంబర్లో వచ్చే దీపావళి వరకు, మనకి ఇంకా మార్చి ఏప్రిల్ దాకా గడువు ఉన్నా, ఆ గడువు కన్నా ముందే, ఎన్నికల కన్నా 6 నెలల ముందే, మనం ఎలక్షన్ పోయేదానికన్నా ముందే, ఓట్లు అడిగేదానికన్నా ముందే ఇంటింటికి నల్లాతోని కృష్ణా గోదావరి నీళ్లు వస్తాయి, మా ఆడబిడ్డల పాదాలు ఆ నీళ్లతోని కడిగి చూపిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైన విజయం, 11 రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు, మా దగ్గర గురించి పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసించింది, దేశ విదేశాల వాళ్ళు మిషన్ భగీరథను పొగుడుతా ఉన్నారు. ఆ రకమైన అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం, బాగా తీసుకొని పోయినాం. పాలమూరు జిల్లా నెట్టెంపాడు భీమా కల్వకుర్తి 25-30 ఏళ్ళు అయితే మూలుగుతూ ఉండే, ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అక్కడ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు నాతో జగడాలు చేసి మా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని సార్ అని చెప్పి డబ్బులు కేటాయించి, ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు పట్టుదలగా పనిచేస్తే 9 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో కొత్త ఆయకట్టు తెచ్చినాం. పాలమూరు రైతులు హైదరాబాద్లో రేషన్ కార్డ్స్ మాకు వద్దని, మా ఊర్లో ఇయ్యండి అని చెప్పి హైదరాబాద్ రేషన్ కార్డులు పాలమూరు జిల్లా ఎంఆర్ఓలకు సరెండర్ చేస్తూ ఉన్నారు. మైగ్రేషన్ వలసలు తిరిగి మహబూబ్ నగర్కు వలసపోతూ ఉన్నారు. ఆ రకమైన పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా చేస్తాం, భవిష్యత్ ఇంకా ఉంది, మంచి ఫలితాలు వచ్చినాయి, రాష్ట్రం ఆర్థికంగా బాగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రతిపత్తి, మన సొంత వనరులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఇండియాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇండియాలో 1 రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో 17.17% గత 4 సంవత్సరాలు వరుసగా ఇండియాలో 1 రాష్ట్రంగా ఉంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 2018-19 కూడా గడిచిన 5 నెలల ఆర్థిక ప్రగతి చూస్తే 17.83% ఉంది. అంటే తెలంగాణ రోజుకు రోజుకు సంవత్సరం సంవత్సరానికి అద్భుతంగా పెరుగుతూ బ్రహ్మాండంగా ఆదాయాన్ని పెంచుకుంటా ఉన్నది. మీకు సులభంగా అర్థం కావడానికి నేను ఒక్కటే మాట మనవి చేస్తాను, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అదే అధికారులు, ఇవాళ గంధర్వులు రాలే, ఆకాశంకెళ్ళు రాలే, ఇవో ఇదే రాజకీయ నాయకులు, కొత్త వాళ్ళు ఎవరు రాలే, ఎవరు హిమాలయ పర్వతం పోయి చెత్తపసరి తాగి రాలే, సేమ్ మనుషులే. కానీ దృక్పథం మారిస్తే, పనిచేసే విధానం మారిస్తే, కమిట్మెంట్ పెంచితే ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానికి ఒకటే ఒక చిన్న ఉదాహరణ అటువంటి కోకోలలు ఉన్నాయి. కానీ మీకు ఒకటే ఉదాహరణ మనవి చేస్తాను, కొంతమంది నాయకులు ఇలా సిగ్గు లేకుండా ఇసుక మీద మాట్లాడుతూ ఉంటారు, ఇసుక మీద. వాస్తవం ఏంటండి, 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, తెలంగాణ 10 జిల్లాలు అప్పటి, ఇప్పుడు మన 31 జిల్లాలని, 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో
ఆనాటి ప్రభుత్వ నాయకుల యొక్క అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇసుక మీద వచ్చిన లాభం కేవలం 9,60,00,000 రూపాయలు 10 సంవత్సరాలకు. 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఇసుక మీద మన ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,980,00,000 రూపాయలు. ఎక్కడ 10 కోట్లు, ఎక్కడ 10 సంవత్సరాలు, ఎక్కడ 4.5 ఏళ్లలో 1,980,00,000. రాజకీయ అవినీతిని నిర్మూలించి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తే ఇవ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. డెఫినెట్గా ఖచ్చితంగా ప్రజలు ఆశించే రీతిలో అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకొని పోతాం. ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుతాం, పెంచిన సంపదను ప్రజలకు పంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మైనార్టీల సంక్షేమం నేను మాటలు చెప్తలేను, వాస్తవం చెప్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు, అదే నిజమైన వికాసం. మైనార్టీ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా దుర్భిక్షంలో పేదరికంలో ఉన్నారు. అద్భుతమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఇండియాలో ఎక్కడ కూడా లేవు. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పానంటే మైనార్టీల పట్ల మన ప్రభుత్వం తీసుకునే శ్రద్ధ భారతదేశ ప్రభుత్వం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం, మొత్తం దేశం 29 రాష్ట్రాలలో ఉండేటువంటి మైనార్టీలకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ 4,000 కోట్ల రూపాయలు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనార్టీల అభివృద్ధికి మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 2,000 కోట్ల రూపాయలు కేవలం ఒకే ఒక రాష్ట్రం. ఇది మన చిత్తశుద్ధికి ఇదంతా కూడా నిదర్శనం. జరిగిన ప్రతి అభివృద్ధి, ప్రగతి మీ కళ్ళ ముందరనే ఉన్నది. మీ ఊళ్ళలో ఉంది. తవ్విన కాకతీయ చెరువులు మీ ఊళ్ళలోనే ఉన్నాయి. కాలిపోకుండా ఉన్న మోటార్లు మీ ఊళ్ళలోనే ఉన్నాయి. క్వాలిటీ కరెంటు మీ ఊళ్ళలోనే వస్తూ ఉన్నది. మీ ఇళ్లకు 24 గంటల పవర్ సప్లై అవుతా ఉన్నది. కృష్ణా గోదావరి నీళ్లు మీ ఇళ్లకే మీ ఊళ్ళలో భగీరథతో వస్తూ ఉన్నాయి. కాలువలు తవ్వుతూ ఉన్నారు, మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టు కడతా ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉంది. అన్ని కూడా మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. కాబట్టి నేను ఆ పొల్లు పురాణం అంతా కూడా చెప్పను. మీకందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నది. మేము డప్పు కొట్టి సాటించుకునే అవసరం లేదు. అందుకే నాకంటే ఎక్కువ మీరు ప్రజలు చెప్తా ఉన్నారు. ఫేస్బుక్లో అక్కడక్కడ గ్రామాలకు పోయి టీవీల వాళ్ళు అడిగినప్పుడు మళ్ళా కేసీఆర్ఏ రావాలి, మళ్ళా టీఆర్ఎస్ రావాలి, మాకు చేపలు ఇచ్చినారు, మా గొర్రెలు ఇచ్చినారు, మా కరెంటు బాగుంది, మా రోడ్లు బాగుపడ్డాయి, మా చెరువులు మంచిగా అయినాయి అనే మాట ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది ప్రజావాణి, ప్రజలు ఆ విధంగా చెప్తా ఉన్నారు. రకరకాలుగా ఆ అనుభవం మీ చేతుల్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా చేసిన భవిష్యత్తులో ఏం జరగాలి. ప్రగతి నివేదన నేను మాటలు చెప్పడం కాదు. మా కళాకారులు సాహిత్యందు, మిగతా చాలామంది మిత్రుల బిడ్డలు బ్రహ్మాండంగా మీకు పాటల రూపంలో చెప్పినారు, నేను కూడా టీవీలో విన్నాను. పథకాలన్నీ వల్లే వేసినారు, ఏమేమి జరుగుతుందనేది టీవీలో వాళ్ళు అడిగితే ఇందులో కూర్చున్న చాలామంది వందల మంది మీరే చెప్పినారు. ఎందుకు వచ్చినారు మీరు సభకని టీవీ వాళ్ళు అడిగితే మీరందరూ కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినారు, మేము ఎందుకు వచ్చినామని చెప్పి. కాబట్టి మీ అందరి ముందే ఆ నివేదిక అంతా ఉంది, ఆ పనులన్నీ ఉన్నాయి, మీకందరికి తెలుసు. భవిష్యత్తు బ్రహ్మాండంగా తయారు కావాలి. తెలంగాణ అద్భుతమైన తెలంగాణ కావాలి. ఖచ్చితంగా సంక్షేమం పెరగాలి. రాష్ట్రం యొక్క ఆదాయం మొదట్లో భయపడ్డాం, కానీ ఇప్పుడు భయపడే అవసరం లేదు. కాబట్టి అద్భుతంగా ఈ ఆదాయాన్ని పెంచుకుందాం. ఆదాయాన్ని ఇంకా కష్టపడి ఇంకా శ్రమించి పెంచి పేదలకు పంచుకుందాం. ఇప్పుడిచ్చే పెన్షన్లను కొంచెం పెంచుతాం, ఇప్పుడిచ్చే అన్నిటిని కూడా కొంచెం పెంచుకుంటాం. నిరుద్యోగ సోదరుల గురించి కూడా తప్పకుండా ఆలోచన చేద్దాం. ఎవరెవరైతే వల్నరేబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నాలు చేద్దాం, ముమ్మరం చేద్దాం. చాలామంది పేపర్లు రాసినారు, టీవీలు రాసినాయి రాజకీయం గురించి కేసీఆర్ ఏం చెప్తాడో, ఈ సభలు ఏమైనా చెప్తాడా, శాసనసభ రద్దెప్పుడు చేస్తాడు, ఆ విషయాల మీద ఆసక్తి రేపినాయి. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఏది మంచి నిర్ణయం అయితే ఆ నిర్ణయం మీరు తీసుకోండి అని మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మన పార్లమెంటు సభ్యులందరూ నాకు అప్పచెప్పినారు.
రాబోయే రోజులలో భవిష్యత్తులో మీరు చూడబోతారు. ఆ నిర్ణయాలన్నీ మనం తీసుకుంటాం. తీసుకున్న రోజున నేను విషయాలన్నీ మీకు చెప్తాను. ఇంకో మాట కూడా, కొత్త పథకాలు ప్రకటిస్తారు కేసీఆర్ గారు అని చెప్పి మీడియా వాళ్ళు రాసినారు. అది ధర్మం కాదు. ఎందుకంటే నేను ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్నాను. చేయదలుచుకుంటే ఇప్పుడే చేయాలా? ఇప్పుడు మాటలు చెప్పి చేయకుండా ఉండకూడదు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి మాట అన్నమంటే అమలు చేయాలి, అమలు జరగాలి. చేయవలసినవి చేయగలిగినవి చేస్తూ పోతూ ఉన్నాం. త్వరలోనే పెద్దల కేశవరావు గారి అధ్యక్షతన ఒక మేనిఫెస్టో కమిటీ, టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తే ఏం చేయబోతాం, ఏ ప్రజలకు ఏం చేస్తాం అనేటువంటి వాటిని అన్నింటినీ టీఆర్ఎస్ ప్రకటించబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. ఎలక్షన్ అయి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తాం. కానీ ఇప్పుడు చెప్పి రేపెప్పుడో చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్గా చెప్పడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి హోదాలో నేను చెప్పడం అది అనైతికం అవుతుంది, కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ త్వరలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ విషయాలన్నీ వివరంగా ప్రజల ముందుకు తీసుకొస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన రోజు నా గుండెల నిండా నేను ఎంత సంతోషపడ్డానో. ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకే 95% రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి కొంచెం ఊగిసలాడుతుంటే నేనే వెళ్ళి అడిగినా, చేస్తావా సత్తావా నరేంద్ర మోడీ చెప్పు, మా పంచాయతీ దీని మీద ఉండే అని చెప్పి బల్ల గుద్ది ఖచ్చితంగా కావాలి, ఇది మా హక్కు, మాకు రాజ్యాంగంలో ఉందని కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్ననే తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తుంది తప్ప ఎవరో తన్నుకపోయే పరిస్థితిగా ఉండదు, ఆ చరిత్ర మారిపోయిందని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రంగా తనను అసత్యం చేసుకున్న విధానం ఇది. ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ, ఇక్కడ ఉన్న అక్కాచెల్లెలు అన్నదమ్ములే కాదు, టీవీలలో నా స్పీచ్ వినేవాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే, కేసీఆరే ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ 95% రిజర్వేషన్ సాధ్యం అయ్యేదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది టీఆర్ఎస్ కున్న నిబద్ధత. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ యువత పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యొక్క నిబద్ధత. అయితే భవిష్యత్తులో కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలి. కళ్ళ చూడాలే, ఖచ్చితంగా చూస్తాం. ఆ మాట తప్పకుండా ముందుకు పోదామని చేస్తా ఉన్నా. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ బాసిల్లాలే. అద్భుతమైనటువంటి పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అపారంగా పెరగాలి. వాటన్నిటికి కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా చేసుకుంటాం. సంక్షేమాన్ని కూడా మరింత పెంచాలి. ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు కొంత పెంచాలి, వృత్తి కొంత పెంచాలి, అందరినీ పేదలను ఆదుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గొప్పగా బాగుపడదామని అనుకున్నాం, నిజంగానే బాగుపడుతున్నాం. సంపాదన పేదలకు అద్భుతంగా పెంచుకుంటున్నాం. అభివృద్ధి యజ్ఞం ఎట్టి పరిస్థితులు ఆగకూడదు, స్టడీగా ఇది కంటిన్యూ కావాలి. అధికారుల స్థైర్యం దెబ్బతినకూడదు. కాబట్టి ఈ యొక్క గ్రోత్ ఎక్కడ కూడా కట్టేలు కావద్దు. అవన్నీ జరగాలంటే హై కమిట్మెంట్తో పనిచేయాలి. కొన్ని మూకలు, ప్రతిపశక్తులు ప్రాజెక్టులు ముందుకు పోకుండా స్వార్థం కోసం, తమ స్వార్థం కోసం ప్రాజెక్టుల మీద కేసులు వేస్తూ ఉన్నారు. మీకు తెలిసిన విషయం, కొంతమంది మా రాజకీయ లక్ష్యం కేసీఆర్ను గద్దెదించుడని మాట్లాడుతున్నారు. నేనన్నా ఇదేం దిక్కుమాలిన లక్ష్యం రా బాబు, మేము గెలిస్తే ఇది చేస్తాం, బంగ్లా కడతాం, ప్రజలకు కాలువ చేస్తాం, కరెంటు తెస్తామని చెప్పాలి. కానీ ఈ దిక్కుమాలిన ఏం లక్ష్యం నాకు అర్థం కాదు. కేసీఆర్ను గద్దెదించుడు లక్ష్యమా? ఇట్లా చాలామంది అన్నారని చెప్పినా. ప్రతిపశక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడు కూడా ఉంటాయి. వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఈరోజు అనేకమైనటువంటి అవాకులు చెవాకులు పేలుతారు, అలవిగాని మాటలు చెప్తారు. వాటన్నిటి కోసం కనుక మనం మోసపోతే గోసపడతాం, ఇబ్బంది పడతాం. కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జరిగిన ప్రగతి మీ కళ్ళ ముందు ఉన్నది, నిర్ణయాలు ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. ఆత్మగౌరవంతో తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకేం కావాలనో, మనకేది మంచో ఇక్కడనే మనం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. కానీ కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉందాం, ఢిల్లీ ఎంపైర్, ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు
తెలంగాణ రచయితలు, కళాకారులు, కవులు దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండానా, ఢిల్లీ దొరల కింద ఉండానా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారం మన దగ్గర ఉంటే ఆత్మ గౌరవంతో ఉంటాం. అదే ఢిల్లీ పాలకుల దగ్గర ఉంటే ఇలా చెప్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అసెంబ్లీ టికెట్లు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇయ్యారు, ఢిల్లీ గుమ్మాల కాడ కాపలాగా తెచ్చుకోవాలి. చెంచాగిరి చేయాలి. ఢిల్లీకి చెంచాగిరి చేసే గులాముల మైదామా, లేదా తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవనం గడుపుదామా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. బానిసల మెట్టి పరిస్థితులు కాకూడదు, మనకు మనమే ఉండాలి. 50-60 ఏళ్ళ నాడు మన పొరుగు రాష్ట్రం తమిళ సోదరులు బ్రహ్మాండంగా ఏ విధంగా తమిళం యొక్క గొప్పతనాన్ని, ఏ ఇతర పార్టీలు రాకుండా వారే ఏ విధంగా వాళ్ళ రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటున్నారో అదే మార్గంలో తెలంగాణ వాళ్ళం కూడా తెలంగాణ జాతి ఒకటిగా ఉండి ఈ ఢిల్లీకి మనం బానిసలం కావద్దు, వాళ్ళ గులాములకు కావద్దు, అది మన భవిష్యత్ తరాలకు మంచిది కాదని నిర్ణయాధికారం మన చేతుల్లో ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు 19 ఏళ్ల కింద ఉద్యమానికి బయలుదేరినాడు, మాట తప్పితే, మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పినాను. మీరు అధికారం ఇస్తే ఇంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయవచ్చో మీకు అమలు చేసి నేను చూపిస్తున్నాను. మళ్ళీ ప్రజలు దీవిస్తే అద్భుతంగా నేను చెప్పే కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కానీ, సమూలంగా పేదరికం నిర్మూలించడం కానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా పెంచడం కానీ, వీటన్నిటినీ కూడా భగవంతుని దయవల్ల తప్పకుండా సాధించి పెడతాను, చేసి పెడతాను, నా మాట విశ్వసించాలని చెప్పి మరొకమారు మీ ఆశీర్వచనం ఉండాలని. రాజకీయ పరమైన నిర్ణయాలు త్వరలోనే మీ ముందుకు రాబోతాయి, ఆ కార్యాచరణ అంతా కూడా ఆ సందర్భంగా నేను ప్రకటిస్తానని మనవి చేస్తూ, ఈరోజు చాలామంది మిత్రులు రాలేకపోయినారు. హెలికాప్టర్లో వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ మీద నేనే చూసినాను. పోలీస్ ఐజీ గారు చెప్పినారు, సార్ నేను కూడా రాలేకపోయినా 5 కిలోమీటర్లు నడిచే వచ్చినా అని చెప్పినాడు. ఒక 30-40 వేల వాహనాలు వాళ్ళు సభ వరకు చేరుకోలేకపోయినారు. కనీసం 4-5 లక్షల ప్రజానీకం వాహనాలలో ఉండిపోయినారు. సాధ్యమైనంత వరకు స్థానిక ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన మహేశ్వరం ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు, చాలామంది మన ఎమ్మెల్సీలు, చాలామంది మిత్రులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి మహేందర్ రెడ్డి గారు రాత్రి బవ్వలు కష్టపడి చాలా చక్కటి ఏర్పాట్లు చేసినారు. శక్తి ఉన్న మేరకు 600 ఎకరాలకు మీరు గుర్తున్న స్థలం 600 ఎకరాలలో సభా ప్రాంగణాన్ని చేసినాం. మరి ఇది కూడా ఇలా సరిపోలేదు, వాహనాలు రాలేకపోయినాయి, భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఆలోచన చేసుకుందాం. కాబట్టి రాష్ట్రం నలుగు తెలుగుల నుంచి నవ్వుతూ ఆనందంగా సంతోషంగా తరలివచ్చి అద్భుతమైనటువంటి పనిచేసినారు. ఇబ్రాహీంపట్నం యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీకందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి సభ విజయవంతం చేసినటువంటి ప్రజానీకం యావత్ మందికి నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏమైందో తప్పవాడ గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు